హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ మనం మన కిచెన్లో ఉన్నాము. చాలా సరదాగా ఒక చిన్న వంట చేసి చూపిస్తా, మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ముందే చెప్తున్నా, సో నొక్కి ఒక్కడిస్తున్నా, ఖచ్చితంగా నచ్చుతుంది. రేపే ఎంతమంది చేసుకొని సూషీ నాకు మళ్ళీ పెడతారో నాకు తెలియదు. అయితే ఇది నేను కనిపెట్టిందో వెనకటికి చేసిందో కాదు, ఏదో చూసిన సూషి నచ్చి ఆల్రెడీ చేసుకొని తిని హర్రే సూపర్ ఉంది, మా ఊళ్ళకి బాగుంటుంది కదా అని సూచి చూపిస్తారు అనమాట. ఓకేనా? ఇది మన సొంత కవిత్వం కాదు, నేర్చుకున్న కవిత్వం అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ. అంటే జనరల్గా మనం ఇంట్లో చపాతీలు చేసుకుంటుంటాం కదా, ఇక పిండి తడిపి కొట్టి కాల్చి మళ్ళీ కూర చేసి బోర్ వస్తుంది బాడలకు. నిజంగా చెప్తున్నా, పొద్దున సాయంత్రం ఇక పుల్కాలు చేసినాం అనుకో, ఇంటందరికి లెక్క పెట్టాలి, తలా రెండా మూడా అని లెక్క పెట్టి నలుగురున్న ఇంట్లో అయినా 12 మినిమం కొట్టాల లీస్ట్ కేసులా. ఇక పెద్దగా చేస్తారు రెండు తప్ప, చిన్నగా అయితే 3 తింటారు, నిజంగా తింటారు. సో ఆ లెక్కన రోజు కొట్టి కొట్టి యాస్ట్రకు వస్తుంది, పిల్లలకు కూడా తిని యాస్ట్రకు వస్తుంది. సేమ్ మెథడ్, సేమ్ టేస్ట్గా కర్రీస్ అన్లెస్ అంటిల్ మళ్ళీ కర్రీస్ టేస్ట్ ఉంటాయి తప్ప. సో అట్లాంటి గోధుమ పిండితోటి ఆల్రెడీ మనం దోశలు గట్ర అన్ని చేసుకున్నాం, కానీ ఇది ఒక చిన్న డిఫరెంట్గా ఉంది అబ్బా. అంటే చేసే ప్రాసెస్ సేము, బట్ చూడడానికి చపాతీలా ఉంది, తింటే దోశలా ఉంది, మొత్తం మీద బాగుంది. చేసి చూపిస్తున్నా, బాగుందబ్బా, టక్కమని చేసుకొని తినండి. నిజంగా చెప్తున్నా చాలా నచ్చింది నాకు నిన్న, అందుకే అరే చూడంగా నిన్న ఎక్స్పెరిమెంట్ చేసేసి ఆల్రెడీ ఈరోజు మీకు చూపిస్తున్నా. మీ వంకతోని రెండోసారి తింటున్నా అనమాట. రండి, దానికి ఏమీ కావద్దు, ఫస్ట్ ఒక గోధుమ పిండి. ఓకేనా? అయితే ఇది యాక్చువల్లీ మిరపకాయలు లేవు, బట్ నేను చిన్నగా ఇట్లా కట్ చేసుకున్న పెట్టుకున్నా, అందులో మిరపకాయలు లేవు. మిరపకాయలు లేకపోతే ఎందుకు కొంచెం అంటే తిన్నాక మిరపకాయలు అక్కడక్కడ చిన్న మిరపకాయ ముక్కలు తగిలితే బాగుండినాయి అనిపించింది నాకు. సేమ్ టైము చూసుకోండి, ఒకవేళ పిల్లలకు వద్దనుకుంటే వద్దు, పెద్దవాళ్ళు తింటే మాత్రం కొంచెం వేసుకోండి పక్కకు పెట్టుకొని. అండ్ కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర మన తోటలోది. ఇంకొక మెయిన్ ఐటమ్ ఏంటంటే గార్లిక్, వెల్లుల్లిని జస్ట్ ఇట్లా తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా సన్నగా, ఎంత సన్నగా తురిమితే అంత బాగుంది. దీంతోనూ కూడా బాగుంది, బట్ అక్కడక్కడ పంట కిందికి వచ్చింది. అది లాస్ట్ టైం ఏం చేసిన అంటే ఇట్లా చేసినాక రే పెద్ద పెద్దగా ఉన్నాయని మళ్ళీ చిన్న చిన్న చేసిన, రెండు బాగానే ఉన్నాయి. ఇదో భయం గీక్కపోతుందేమని, అదేదో చిన్న మిషన్ ఉంటుంది, టింగ్ అని ఇస్తారు వంటలు చేసిన వాళ్ళు, దాంట్లో పెట్టి నొక్కగానే చిన్న చిన్న ముక్కలు వస్తాయి వెల్లుల్లి. ఇట్లా వెల్లుల్లిని చిన్నగా తురుముకొని పెట్టుకున్నాం అనమాట. తురిమినందుకు సాక్ష్యం ఇది. ఇవెందుకు పనికొస్తాయంటే మీకు పనికిరావు, నాకే పనికొస్తాయి, ఇస్తరా కొట్టుకుంటా. కొత్త బాదం చెట్టు అన్నీ ఫ్రెష్ ఆకులు వచ్చినాయి కదా, చూస్తే మనసు ఆగలేదబ్బా. 3-4 రోజుల నుంచి ఎప్పుడు తెచ్చుకొని తిందాం, ఎప్పుడు తెచ్చుకొని తిందాం అనుకున్నా. ఈరోజు మీకు చూపించుకుంటా, మీకు ఊరించుకుంటా తింటా, అది సంగతి. ఓకేనా? అండ్ కొంచెం సాల్ట్, ఇది బటరు, యాక్చువల్ బటర్ లేకపోయినా ఫరక పడదు, కొంచెం నెయ్యో నూనెనో కొంచెం వేడి చేసేస్తే సరిపోతుంది అనమాట, అది సంగతి. చూడండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి చిన్నగా తురుము పెట్టుకున్నాం మనము. అండ్ కొంచెం బటర్, సాల్ట్, అంతే సంగతులు. దాని తర్వాత పోయాల్సిన పదార్థం ఏమనగా నీళ్ళు, గోధుమ పిండి. బ్యాచిలర్స్కు అలాగ ఉపజాలన్నలకు సూపర్ ఉందబ్బా. చాలు 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 మస్తు అయితే దీంట్లో ఏం చేద్దామంటే ఈ వెల్లుల్లి వేద్దాం. ఎంత వెల్లుల్లి వేసుకుంటే అంత టేస్ట్ కనిపించింది నాకు. అండ్ కొత్తిమీర ఇంకొంచెం కట్ చేసేస్తా, చిన్నగా ఉంటే బాగుంది. అందులో ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నది కాబట్టి వేసేసిన. అండ్ పచ్చిమిర్చి కూడా ఇంకొంచెం చాప్ చేద్దాం. పచ్చిమిర్చి వేయకుండా చూశాను, నేను మాత్రమే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి, పక్కన చట్నీనో కూరనో తప్పుతుందని నా ఐడియా అనమాట. అదర్వైజ్ మీరు వేసుకోకుండా నడుస్తుంది. ఓకే, దాని తర్వాత సాల్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం బటర్ లేదు, బటర్ ఇంట్లో లేదు అంటే మాత్రం మామూలుగా నెయ్యో కొంచెము నూనెనో వేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ కాకుండా లిటిల్ బిట్ వేడి చేసేస్తే బాగుంటుంది అనమాట. గాయత్రితోటి నాకు ఎప్పుడు తిట్లు పడుతుంటాయి, నాకు బటర్ కట్ చేయడానికి రాదంట.
లేదు అన్న లేదు, బాగానే ఉంది, బట్ ఐస్ క్రీమ్ లాగా ఉంది గాయత్రి. ఓకే మీరు ఈ ఉండి నేను కొంచెం వేడి చేసుకొని వస్తా. హే నా జుట్టులు చూడండి, బంతిపూ పెట్టుకున్నా పక్కకు జరిగింది, మంచి జడేసుకొని ఇది కట్టుకోగానే మ్యాచింగ్ మ్యాచింగ్ అని బంతిపూ తెచ్చి పెట్టుకున్నా. చిన్నప్పుడు మా అమ్మ బంతిపూల జడేసి సావగొడుతుండే, ఇంకా స్కూల్కి వస్తుంటే బంతిపూల జడేసుకొని బరువు అంటే బరువు నెత్తి అంతా లాగుతుండే, కానీ రోజంతా ఉంటుంటే మేము షోకు చూడండి. ఇట్లా కొంచెం మెల్ట్ చేసేసి బటర్ అన్నమాట దీంట్లో వేసేస్తున్నా, ఫినిష్. ఇంకా ఏమీనూ లేదు, నీళ్ళు పోయవలెను. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అంతే. మధ్య మధ్యలా కనపడేటివి పిండి కాదబ్బా, మనం వేసిన వెల్లుల్లి, మనం వేసిన పచ్చిమిరపకాయ అలా గోచరించుచుండెను. బాగా మాట్లాడి తెలుగు. నీతో పని అయిపోయిందమ్మా. అబ్బో కొత్తిమీర ఎంత పట్టుకపోతుంది ఇది, అసలే ప్రాణం కొత్తిమీర అంటే. బాగుంటుంది దేంట్లో వేసిన పైన, నీ పని అయిపోయింది ఇక నీళ్ళు గాయత్రి కొన్ని. సాల్ట్ చెక్ చేసుకోండి ఇదన్నమాట, ఓకేనా? ఇంకా పొయ్యి టాపా 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 వేసుడే బాగుందన్న పెనం. ఇది మల్టీపర్పస్ పనికి వస్తుందని తెచ్చుకున్నా. ఆ రోజు మీరు అడిగినారు ఏమేమి తెచ్చుకున్నావు శ్రీదేవి అక్కడి నుంచి బిర్యానీ గిన్నెతో పాటు అన్నారు, కానీ యాక్చువల్లీ నేను తెచ్చుకున్నది అది ఒకటే. గాయత్రి అన్ని వేరు వేరు బౌల్స్ తెచ్చుకుంది. మొన్న మీరు వెబ్సైట్లో చూసినరా, టీ కెటిల్లు చిన్న టీ చేసి పోసింది, అవన్నీ అక్కడి నుంచి తెచ్చుకుంది అనమాట. అందుకు తెచ్చుకుంది అవన్నీ చిన్న చిన్న గిన్నెలన్నీ. సో నేను అదొకటే తెచ్చుకున్నా, ఈ తర్వాత తెచ్చుకున్నా వేరే దగ్గర ఐకియా పోయిన ఒకరోజు. సో ఐకియాలో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కలిసిండ్రు. ఎందుకు ఇచ్చినంటే ఎప్పుడన్నా కళ్యాణ్ వాళ్ళు చికెన్ ఫ్రై చేసుకోవచ్చు, నేను దోశలు చేసుకోవచ్చు, ఇంకేదైనా ఫ్రై చేయొచ్చు, మీకు ఏదైనా చేసి చూపించుకుంటా ఊరబెట్టుకుంటా ఊరిచ్చుకుంటా తినొచ్చు కదా. చిన్నగా మాత్రం తెచ్చుకొని ఇంత పెద్దది తెచ్చిన చూడండి, చిన్నది తెచ్చి మళ్ళీ చుట్టాలు వచ్చినప్పుడు మళ్ళీ పెద్దది, అయ్యో జర పెద్దది ఉంటే బాగుండు అనుకోకుండా అదనమాట సంగతి. నాకైతే నా పువ్వు మీదే ఉంది ఈరోజు. ఓయ్ దా నువ్వు దగ్గర, నా దగ్గర చూపి మా వాళ్ళకు మంచిగా. నాన్ స్టిక్ మీద ముందు నూనె వేయరమ్మి. ఏం వంటలు నేర్చుకుంటున్నావు బే నువ్వు? ఇట్లా వేసాక పంట కొంచెం పెద్దగా అంతే మంట. నువ్వు పంట అన్నా ఇట్లా వేసాక మంట కొంచెం పెద్దగా. ఇందాక నేను పంట కొంచెం పెద్దగా అన్నానంట, మంటనే అన్న గాయత్రి నీకు అట్లా వినిపించింది? ఓకే దీన్ని ఒకసారి తిప్పేసి ఇసరా కొట్టుకొచ్చుకుందాం. తొందర గాలినట్టు అవుతుంది, ఓకేనా? అయితే నిన్న చేసుకున్నాను చెప్పిన కదా, నిన్న బ్రేక్ఫాస్ట్ చేసిన, బట్ నేను చూసిన వీడియోలు ఎట్లుందంటే ఇంత పొంగిపోయి వచ్చింది చపాతి. అంటే రోటీ కాలిస్తే ఎట్లా వచ్చింది అట్లా వచ్చింది, నాకు నిజంగా రాలేదబ్బా. మీరు ట్రై చేయండి, ఏం చేసినో తేడా. అంటే ఏం చేసినా ఊరికి ఒత్తుకుంటూ కూర్చున్నారు, నాకు ఒత్తి ఓపిక లేదు కాబట్టి రాలేదేమో అనిపించింది నాకు. కొంచెం కాలినాక తిప్పేద్దాం. అక్కడక్కడ వెల్లుల్లు ఉన్నాయి కదా, అయితే లాస్ట్ మొన్న వేసాక లాస్ట్ రెండుకి రెండు, దీని పేరు ఏంటంటే ఓకే ఇది అంటున్నా కదా, దాని పేరు ఏంటంటే వాళ్ళు ఏం పెట్టినంటే గార్లిక్ పరాటా. గార్లిక్ పరాటా ఇది. సో లాస్ట్కు ఎక్కువ గార్లిక్ కింద ఉండిపోయింది అనమాట. లాస్ట్ రెండింటికి మంచిగా పడి ఇంకా మంచి ఫ్లేవర్ వచ్చింది, సూపర్ టేస్ట్ ఉండింది. సో గార్లిక్ ఎంత వేసుకుంటే అంత మంచిది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి వేసేసుకోండి పర్లేదు.
ఇదన్నమాట. ఇట్లా ఒత్తుకుంటూ కూర్చున్నారబ్బా, నేను ఒత్తలేదు అందుకే రాలేదేమో నాకు తెలియదు. చూడనిక దోశ లాగుంది, బట్ టేస్ట్ చపాతీ లాగుంది, భలే ఉంది. పిల్లలు ఇష్టంగా తిన్నారు. గాయత్రి ఎప్పుడు వంకలు పెడితేనే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. కోపం వచ్చి అప్పుడప్పుడు చెయ్యను దాని కొరకు, కౌంట్లెస్ అని చెప్తా. ఈరోజు అని కర్మగాలి, ఈరోజు చేయొద్దని దానికి ఊకి వేస్ట్ చేస్తుందని అనుకొని చేయలేదనుకో, ఆ రోజే తింటుంటుంది అది. అట్టున్నారు. ఇప్పుడు ఆయిల్, బటరు, నెయ్యి ఏదన్నా వేసుకోండి. వాళ్ళు ఇంత చిన్న చిన్న వేసారు, నేను బిగ్గు చేసిన బిగ్గు రెండు తింటే చాలని. అందుకే వాళ్ళు బాగా ఉబ్బినాయేమో కానీ నిన్న పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా, ఈరోజు మీకు చూపిద్దామని డిన్నర్ టైం చేస్తున్నా అనమాట. అది సంగతి. ఇట్లా ఒత్తుకుంటా 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 కూర్చున్నారు. మా వాళ్ళ ముందల నన్న జర మంచిగా పొంగండమ్మా, పుణ్యం ఉంటుంది. దోశ టేస్ట్ రాదు, చపాతీ టేస్ట్ వస్తుంది, సూపర్ ఉంటుంది. మామూలుగా ఇట్లా చేసి పెట్టిన అనుకోండి, ఎవరికైనా తెలియని వాళ్ళకి చపాతీ అనుకుంటారు, కానీ దోశ అట్లా అనుకోరు. అంటే మళ్ళీ దోశ కాదులే, మనం చేస్తున్నది పరాటా. బా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, అంతకుముందు ఒకసారి గోధుమ పిండి కలిపేసి మనము దోశలు వేసుకున్నాం కదా, అట్లా కాదనమాట ఇది. ఒకసారి చేసి చూసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బాగుంది శ్రీదేవి, గుడ్ గర్ల్ అంటారు. ఇప్పుడు కనబడుతుందా? వేసేటప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి, వేసాక కొంచెం పెద్దగా అనుకోవచ్చు. దీనికి బటర్ వేద్దాం మనం. నాకు ఈ బటర్ వేసి ఇట్లా కరిగి మెల్లగా వస్తుంటుంది చూడు, అది మజా వస్తుంది చూడడానికి. అన్నీ ఇట్లా తింగర తింగర ఉంటాయి నా కోరికలన్నీ, వెన్న వేసి ఇట్లా కరిగిపోవాలా, అది చూడడానికి బాగుంటుంది. గాయత్రి, బటర్కు చీజ్, చీజ్ బటర్కు తేడా ఏంది? నాకు తెలిసింది వెన్న. ఫస్ట్ నాకు అర్థం కాకపోయింది దీన్ని వెన్న అంటారేంది. ఇంట్లో మా అవ్వ ముద్దుగా కవ్వబెల్లికి తీసి మాకు స్పూన్లల్లో వేసి పైన చక్కెర వేస్తే అది వెన్న. దీన్ని వెన్న అంటారా? బ్యాడ్ లక్ గాయత్రి, బ్యాడ్ లక్ మీది. మేము ఆ వెన్నలు తిన్నాం. ఇట్లా జిలుకుతుండే అవ్వ మూలకు పెద్ద కట్టకు పోయి నిలబడితే స్పూన్ తీసుకురమ్మంటుండే. స్పూన్ తీసుకుపోయి లేదంటే ఇట్లా చేతిలో ముద్ద పెట్టి వెన్న ముద్ద దాన్ని నిండా చక్కెర వేసిస్తుండే. ఇట్లా నాకు కూడా వెళ్ళిపోతుంది. అది లైఫ్ ఏమిటో. కాస్త పొంగండమ్మా, మీరు చేయండి అబ్బా. పొంగిన ఫోటోలు నాకు పెట్టండి అన్ని, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ, నేను మన వీడియోలో పోస్ట్ చేస్తా. నాకు రాట్ల ప్రాసెస్ మాత్రం ఇదే. మధ్యలో లావుగా కాకుండా చూసుకోండి అంతే, స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది అది. అమ్మా ఇక్కడ మూడు మిరపకాయలు ఒక దగ్గరనే, అక్కడక్కడ ఉండండి, నన్ను తిప్పిద్దామని. అది కాలుతుంటుంది, మనం ముద్దుగా ఇస్తారా కొట్టుకుందాం. ఎంత అదృష్టం ఉండాలా, ఎంత భాగ్యం ఉండాలా, ఏమి నా భాగ్యము, ఏమి నా భాగ్యము. కోట్లుంటే ఏం లాభం అబ్బా, కుట్టుకొని తినే యోగం ఉండాలి. పచ్చటి ఆకు ఎంతమంది అబ్బా ఇస్తారా గుట్టనికి నేర్చుకున్నారు మన వీడియోలు చూసి.
ఈ పుల్లలు తినేటప్పుడు నోట్లోకి రావు, ఇది నా గ్యారంటీ. ఓకే, చూడండి ఎంత లేతగా ఉన్నాయో. 1,00,000,000 ముందలు పెడితే ఇంత ఆనందం వస్తుందా? ఇది లైఫ్. చెట్టుకు ఆకు తెంపామా, కుట్టామా, బాగా వడ్డించుకున్నామా, తిన్నామా, అది లైఫ్. కొందరికి అర్థం కాను, ఈ చెట్టు ఏందో, ఆకేందో, పిట్టేందో, శ్రీదేవి ఏందో, కథగా ఫినిష్. ఎప్పుడు నాకు ఏడాకులే వస్తాయి ఏందబ్బా, మీరు చెప్తారు నాకు ఏడాకులు వస్తాయి. నాకేం పట్టింపులు లేవనుకోండి, ఏడాకులు, ఆరాకులు అందరు అంటుంటే నాకు అర్థం కాదు. 3 పొయ్యిల సెంటిమెంటు, 7 ఆకుల సెంటిమెంటు, ఎవరబ్బా మొన్న నిజంగా బంతిపూలు దేవునికి ఎక్కవన్నారు? ఏం పాపం చేసినాయి అవి? ఏ అంత అబద్ధం, బంతిపూలు ఇంటి ముందర మంచిగా గాస్తాయి, పూలలో గిరాకుండదని అట్లా చెప్పినింటారు. నాకైతే అదే అర్థమైంది. వెనకటి చెప్తున్నా చూడండి, ఇంటి ముందర కొత్తిమీర పుదీనేయొద్దు, ట్రాన్స్ఫర్లు అయ్యి వెళ్ళిపోతామంటాండుంచి. ఉద్యోగంలోనే లేసుకోవచ్చా మరి ట్రాన్స్ఫర్ కాని వాళ్ళు? సో దాని లెక్క ఏంటంటే, ఇంటి ముందర కొత్తిమీర పుదీన వేసుకుంటే రోజు ఇంటి ముందర వచ్చి అమ్మేటోళ్ళకు గిరాకు ఉండదని అట్లా చెప్పారు అంతే. ఏం పాపం చేసింది కొత్తిమీర పుదీనా? ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలనో, ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలనో వాళ్ళకు మంచిగా రోజు కొత్తిమీర పుదీన వేసుకుంటే సరిపోతుందేమో. ఏ రికమెండేషన్లు ఏది అక్కర్లేదు. రెడీ, బాగుందా? చలో. దీంట్లోకి పచ్చి టమాటోలతో చేసిన చట్నీ. మన తోట టమాటాలు ఇవి. వెల్లుల్లి పచ్చడి, స్మూత్ ఎట్లుంటుంది చూడండి, ఇది సాఫ్ట్. అల్టిమేట్ టేస్ట్ సేమ్ చపాతీ టేస్ట్, సాఫ్ట్గా. గార్లిక్ వేయడం వల్ల ఇంకా బాగుంది. గార్లిక్ నచ్చలేదనుకోండి, ఇదే ప్రాసెస్లో మనము చపాతి పిండిలో మునగాకు కలుపుకుంటాము, వేరే ఆకుకూరలు కలుపుకుంటాము, చేస్తాం కదా. ఇక కలిపి ఒత్తి చేసే బదులు ఇట్లా కలిపేసుకున్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది. నాకు ఇది వేస్తుంటే ఐడియా వచ్చింది, పాలకూర చిన్న ముక్కలు చేసేసుకోవచ్చు, మునగాకు వేసుకోవచ్చు, ఏదైనా ఎనీ ఆకుకూర, గార్లికే వేసుకోవాలని లేదు. సో వాళ్ళు గార్లిక్ వేసి గార్లిక్ పరాటా అన్నారు, మనం పాలకూర వేసి పాలక్ పరాటా అందాము, మునగాకు వేసి మునగ పరాటా అందాము, లేదంటే మేతి వేసి మెంతి పరాటా అందాము, ఏదన్నా పరాటా అనుకుందాం బై. పరాటా పరాటాదే, చపాతీ చపాతీయే. మళ్ళీ పరాటా అని చెప్పి పెట్టకండి, ఇదేం పరాటా అంటారు, చపాతీ ఇట్లా చేసినా అని పెట్టండి. సూపర్ తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? తినేసుడే కుమ్మేసుడే ఇదన్నమాట విషయం. సో నేను ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపించిన, మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ఇంట్లో పెట్టుండే. సో మీకు నెగటివ్ కామెంట్స్ రావు, ఐఎమ్ షూర్ పక్కా నేను చెప్తున్నా, ఇన్ చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? ఇదన్నమాట విషయం. మొత్తం మీద గార్లిక్ పరాటా చేసేసినాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అండ్ వాట్సాప్ స్టేటస్లో మన వీడియోని పెట్టండి, సో దట్ మనకు సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతారు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.